శాఖ హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది. మరోసారి నగరంలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులు లోతట్టు ప్రాంతాలకు జలమయమయ్యాయి. ఇక వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. హైదరాబాద్ లో గత 2 రోజులుగా అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఈ వర్షానికి కూడా గుర్తుగా జనసందనం కూడా అతలకొతలు అయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మళ్లీ కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దీంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తం అయింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా ప్రజలను అయితే కోరుతుంది. అలాగే ఈ రోజు ఉదయం అమీర్పేట్, పంజగుట్ట, ఫిలిం నగర్, మలక్పేట్, ఖైరతాబాద్, నాగారం, సిద్దులపూర్, మల్కాజ్గిరి, పూగట్పల్లి, ప్రసాద్ నగర్ లో భారీ వర్షం అయితే కురిసింది. అలాగే సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం వర్షంలో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే పార్సిగుట్ట దగ్గర కూడా దీనికి సంబంధించి ఏదైతే అక్కడ లోటస్సు ప్రాంతాల్లో కూడా వెహికల్స్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మృతదేహం ఏదైతే వర్షానికి కొట్టుకొచ్చిందో ఆ వ్యక్తి కూడా పార్సిగుట్టకు చెందిన అనిల్కి అయితే ప్రస్తుతం గుర్తించారు. అలాగే పంజాగుట్ట సుఖనివాస్ అపార్ట్మెంట్ పై కూడా ఒక పిడిగిపాటు అయితే పడింది. అలాగే మరో చోట చెట్టుపై కూడా పిరిగి అయితే పడింది. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ముఖ్యంగా నిన్నటి నుంచి జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. ఎక్కడికక్కడ నీరు తొలగిపోయేలా మాక్సిమం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలనీలోని సుమారు 3 అడుగుల దాకా అయితే వర్ష నీరు అయితే చేరుతుంది. చాలా రోడ్లు కూడా నీరైతే పూర్తిగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా నాలాల నుంచి కూడా నీరు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఏదైనా సహాయం కావాల్సి వస్తే కనుక జీహెచ్ఎంసీ ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం మాత్రం భారీగానే కురుస్తుంది. మరికొన్ని రెండు మూడు రోజులకు ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మొన్న కూడా రాత్రి నుంచి అతి భారీ వర్షం అయితే కురవడంతో కూడా పూర్తిగా రోడ్లన్నీ పూర్తి జలమయమైనాయి. అలాగే నిన్న ఉదయం నిన్న రాత్రి కూడా కురిసిన వర్షానికి రోడ్లపై కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుంది. అలాగే మరొక 2-3 రోజుల పాటు ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీతో కూడా అప్రమత్తం అవడంతో కూడా ముఖ్యంగా అత్యవసర పరిస్థితి బయటికి రాకూడదంటూ సూచిస్తున్నది. అయితే కుమార్, నాలాలు పొంగి పొర్లిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర అయితే ఆ మ్యాన్ హోల్స్ అనేటివి ఓపెన్ ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు అయితే జరిగిన సంఘటనలు కూడా గతంలో మనం ఎన్నో చూసాము. ఇప్పుడైతే జీహెచ్ఎంసీ నగరంలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది అంటే ఎంత పెద్ద మొత్తంలో భారీ వర్ష సూచన ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? అదేవిధంగా మ్యాన్ హోల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అధికారులు? ముఖ్యంగా ఈ వర్షం పడే సమయంలోని హైదరాబాద్ లో ముఖ్యంగా ఎక్కువ ప్రాబ్లం తెచ్చేదైతే మ్యాన్ హోల్స్ అనే చెప్పొచ్చు. ఎక్కువ వర్షం పడినా సరే ఆ మ్యాన్ హోల్ నుంచి కూడా వర్షపు నీరు బయటకు వస్తుంది. అలాగే మరొక పక్క లోటత్తు ప్రాంతాల్లోని ఈ మ్యాన్ హోల్స్ ఏమైతే ఉన్నాయో ఈ మ్యాన్ హోల్స్ కూడా ఆ నీటి పూర్తిగా మునిగిపోవడంతో ఆ మ్యాన్ హోల్స్ కనబడకుండా కూడా చాలా మంది కూడా దాంట్లో పడి చనిపోయిన సంఘటన మనం ఎన్నో చూస్తాం. గతంలో ప్లాసిగూడలో ఒక చిన్న పాప చనిపోయింది. అలాగే గాంధీనగర్ లోని ఇలాగ పలు చోట్ల వర్షం పడే సమయంలోనే చాలా మంది దాంట్లో పడి కొట్టుకుపోయి చనిపోయిన చాలా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా ఎప్పుడైతే వాతావరణ శాఖ రెగ్యులేటర్ జారీ చేసిందో ముందుగానే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను మాత్రం బయటకు రాకూడదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా
మ్యాప్ హౌస్ ఎక్కడైతే ఉంటాయో ఇమీడియట్ గా క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆ మ్యాన్ హౌస్ దగ్గర కూడా హెచ్చరికల బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ అలాగే కమిషనర్ అమరాపాల్ కాటి కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. ముఖ్యంగా జోనల్ సంబంధించిన అధికారులకి మరి ముఖ్యంగా ఏదైతే ఈ మ్యాన్ హౌస్ సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి, అలాగే అక్కడ మళ్ళీ ఎలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా అక్కడ ముందస్తు హెచ్చరికల బోర్డులు జారీ చేయాలంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే తరహాలో చాలా మంది చనిపోయిన సంఘటనలు ఉన్న నేపథ్యంలోనే మరొకసారి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేలాగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అలాగే మరొకటి ప్రజలకు కూడా ఏదైతే ఈ లోటత్తు ప్రాంతంలోని అక్కడ నిలిచి వాటర్ ఎప్పుడైతే వర్షం పడితే అక్కడ నిలిచిపోయిన వాటర్ ని వాళ్ళు తొలగించేందుకు మ్యాన్ హోల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే ప్రజలకు అయితే చెప్తున్నారు. అలాగే అక్కడ హెచ్చరికల బోర్డులు జిహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరికల బోర్డులు పెడతారంటూ కూడా ఇప్పటికే ప్రజలకు అయితే చెప్తున్నారు. అలాగే ఈ వర్షం తగ్గే వరకు కూడా అత్యవసర పరిస్థితులు ఉంటారు తప్ప బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. అయితే కుమార్, ఇప్పుడు కుండపోతగా కురిసిన వర్షాలకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి అయితే నీరు కూడా వచ్చి చేరిన సందర్భాలు అయితే ఉన్నాయి. దానివల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు రాబోయే వర్షానికి సంబంధించి అక్కడున్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ పునరావాస కేంద్రాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే ఎన్ని పునరావాస కేంద్రాలను వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది, ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలకి అయితే ఇళ్లలోకి అయితే వాటర్ వచ్చే లోపలికి మునిగిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి చూసిన నిన్న కూడా మనం చూసిన ఏదైతే పోలీస్ స్టేషన్ తో సహా లోపలికి వాటర్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే లోటత్తు పని అంటే ఇప్పుడు మన హుసేన్ సాగర్ హుసేనది చుట్టూ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ఏరియాల్లోనే ఈ వర్షానికి అయితే ఆ వాటర్ కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు వాళ్ళకైతే ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్పారు. ఒకవేళ ఇలాంటి రెడ్ అలర్ట్ అంటే వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో మరీ ముఖ్యంగా భారీ వర్షం అయితే కురుస్తుంది కాబట్టి ముందస్తుగా ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి జిహెచ్ఎంసీ నంబర్స్ ఫోన్ చేయాలంటూ ముందుగానే చెప్తున్నారు. అలాగే ఒకవేళ అక్కడ నుంచి ఆ వర్ష ఏదైతే ఈ భారీ వర్షం పడుతుందో అక్కడ నుంచి ఆ ఇంట్లోకి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కొన్ని పునరావాసాలు అంటే బయట కొన్ని పునరావాసాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఆ ఏరియాలో అంటే లోటత్తు ప్రాంతంలో మరీ ఎక్కువ మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక వెంటనే వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకుని పునరావాసాలకు అయితే తరలించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. కొన్ని ప్రాంతాలు అంటే ఇప్పుడు మన హుసేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా లోటత్తు ప్రాంతంలో కూడా ఇప్పటికే నిన్న మొన్న కురిసిన వర్షానికి హుసేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలాగైతే మారింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఈ గేట్లు కనుక ఇంకా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటాయి కనుక లోటత్తు ప్రాంతంలో ఏవైతే అక్కడి నుంచి ప్రజలు ఇమీడియట్ గా అక్కడి నుంచి ఖాళీ చేసి పునరావాసాలు అయితే పెట్టాల్సి ఉంది. అయితే నిన్న పడిన వర్షానికి కొన్ని చోట్ల ఇటు వృక్షాలు విరిగిపడ్డం కానివ్వండి, కొన్ని చోట్ల ఈ కరెంటుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు పడిన వర్షాలకి ఇప్పటికీ కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఇబ్బందులు అయితే పడుతున్నాయి, వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రతి చోట కూడా ఇదే తరహాలో అయితే వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అని చెప్పే అవకాశం లేకుండా భారీ వర్షం ప్రతి చోట అయితే కురగడంతో ముఖ్యంగా ఈదురుగాలతో కురడంతో చెట్లు కూడా చాలా మటుకు ఇరుగుపడ్డాయి. అలాగే కొన్ని చోట్ల పిడుగుపాటు కూడా పని అంటే నిన్న మా పంజాగుట్టులో కూకట్పల్లిలో కూడా పిడుగుపాటుకి మాకు పైకొప్పు ఇక్కడ అపార్ట్మెంట్ లిఫ్ట్ కూడా ధ్వంసమైంది. అలాగే ఇది ఈదురుగాలు వల్ల కూడా ఏదైతే చెట్లన్నీ కూడా నేలమట్టం అవుతాయి. ఈ నేపథ్యంలో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముందస్తుగానే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. ఒకవేళ ఎక్కడైనా ఇరిగినా ఇమీడియట్ గా వాటిని తొలగించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న ఈదురుగాలతో పడిన చెట్లు కూడా ఇమీడియట్ గా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాహనదారులకి రోడ్డు మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని ఇమీడియట్ గా అయితే తొలగిస్తారు. మరొకసారి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో కూడా ముందుకన్నా వాళ్ళైతే అప్రమత్తంగా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా ప్రతి చోట కూడా హైదరాబాద్ ప్రతి చోట కూడా వాళ్ళు సిబ్బందిని అయితే ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా హెల్ప్ లైన్ నెంబర్స్ తో కూడా
అక్కడైతే సిబ్బంది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే సమయంలోనే ఒకేసారి అందరూ బయటకు రావద్దంటూ కూడా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షానికి రోడ్లపై పూర్తిగా నీళ్లు ఉంటుంది. ఈ నీటిలోనే ఈ వెహికల్స్ వెళ్ళేటప్పుడు కూడా వరుసగా మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. ముఖ్యంగా 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడడం ఉంటుంది. అందరూ ఒకేసారి పోకుండా కొద్దిగా నిర్ణీత సమయాల్లో బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఒకవేళ ఆఫీసుల నుంచి వెళ్ళే సమయం ఉన్నా సరే ఆ నిర్ణీత సమయాల్లో ఒకేసారి అందరూ బయటకు రాకుండా విడిగా రావాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే మరొకసారి అంటే ఈ డిఆర్ఎస్ సిబ్బందిని అలాగే కరెంట్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. లోటత్తు ప్రాంతంలో ఏదైనా కరెంటు వైర్లు తెగిరి పడతాయి, అక్కడ ఉన్న సమయంలో కూడా ప్రతి ఒక్కరికి ప్రమాదం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంతమంది సిబ్బందిని అంటే ప్రతి ఏరియాలోనే లోటప్ ప్రాంతం ముందస్తుగానే గుర్తించారు జేఎంసీ అధికారులు. ఆ ఏరియాలోనే కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైతే ఈ కరెంటు వైర్లు తెగే పరిస్థితులు ఉంటాయి కనుక ఇమీడియట్ గా అక్కడ కరెంట్ ఆఫ్ చేసి అక్కడ వెంటనే దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ అన్ని జరిగేలాగా అయితే ప్రస్తుతం ఏర్పాట్లు అయితే ఉన్నాయి. అయితే కుమార్, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఎక్కువగా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో ఒకటి, నీరు నిల్వగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ దోమల బెడద అనేది చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల డెంగ్యూ బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తాయి కాబట్టి వైద్య అధికారులు ఎలాంటి సూచనలు చేశారు రానున్న ఈ వర్షాలకు సంబంధించి? ఇప్పుడు ఈ వర్షాల కారణంగా కూడా ముఖ్యంగా ప్రజలకి ఆరోగ్య పరిస్థితి చాలా దెబ్బతీసేలాగా ఉంటది. ఎందుకంటే ఓవర్ ఫ్లో ఉన్న చోట కాకుండా నీళ్లు నిల్వ ఉన్న చోట ముఖ్యంగా బాగా ఏదైతే దోమలు చేరడం లేదంటే ఇవన్నీ అక్కడ చెత్త కూడా అక్కడ బాగా చేరుకోవడంతో ప్రజలకి ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నీళ్లు నిల్వ ఉన్న చోట ఉండే దోమలు కనుక పుడితే డెంగ్యూ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా మందికి వైరల్ ఫీవర్స్ డెంగ్యూస్ కంటిన్యూగా అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాలు పడే ఛాన్స్ ఎక్కువ ఉండడంతో కూడా చిన్న పిల్లలకి అక్కడ ఇంటి దగ్గర సమీపంలో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే కనుక వేరే మార్గాల్లో కానీ లేదంటే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చి వెంటనే వాటర్ ద్వారా ఆ నీళ్లు తొలగించే ప్రయత్నాలు అయితే చేసుకున్నట్టు కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం ఈ వర్షపు నీళ్ళకు బయటికి రావద్దంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షపు నీరు నిల్వ ఎలా వస్తుంది అంటే ఇక్కడ డ్రైనేజీ అలాగే మ్యాన్ హోల్స్ సంబంధించి డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ సంబంధించి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అవన్నీ కలిసి బయటకు వస్తాయి కాబట్టి వెంటనే అక్కడ నీళ్ళు నిల్వ ఉన్న చోట ఇదంతా చేరుకొని చెత్తగా చేరుకొని అక్కడ దోమలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ కనుక అక్కడ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు ఇవి దోమలు అయితే కుడితే ఇమీడియట్ గా డెంగ్యూ వైరల్ ఫీవర్ లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మరీ ముఖ్యంగా బయటకు రావద్దంటే అయితే డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇంటి లోపలే ముఖ్యంగా ఉండాలి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దంటూ కూడా డాక్టర్లు అయితే సూచించే పరిస్థితి. థ్యాంక్ యూ కుమార్.